రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు హత్యలు దాడులు అత్యాచారాలు దమనకాండలు విధ్వంసాలు విద్వేషాలు ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేసి దానికి తగిన మూల్యం చెల్లించు చెల్లించుకున్నారు అసలు మీరొద్దు మీ పార్టీనే వద్దు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లతో కూర్చోపెట్టారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్ మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే రాజకీయాలకి దిగారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త రాజకీయం స్టార్ట్ చేయటం మొదలుపెట్టి స్టార్ట్ చేశారు అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు రాజకీయాల పార్టీ అని చెప్పి రుజువు అసలు ఆ పార్టీ పుట్టిందే శవరాజకీయాలతో రాజశేఖర్ రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఎవరు చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవరాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవరాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే శవరాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు ఏదో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లేని విషయాలు మళ్ళీ నమ్మబలికే నమ్మబలికే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అసలు శవరాజకీయాలు అంటే ఎలా ఉంటాయో మీకు చెప్తాను దాడులు అంటే ఏ రకంగా ఉంటాయో చెప్తాను మా కార్యకర్తల పైన కానీ మా పార్టీ పైన కానీ ఏ రకంగా దాడులు చేశారో వాటిని వాటిని దాడులు అని అంటారు అని చెప్పి మీకు గుర్తు చేయడానికే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ అటెండ్ అవటం జరుగుతుంది పల్నాడు జిల్లాలో తోటా చంద్రయ్య అనే కార్యకర్తని మా కార్యకర్తని జై జగన్ అని అంటావా లేదా అని చెప్పి అడిగి జై జగన్ అని నేను అన్ను నేను జై చంద్రబాబు అనే అంటాను అని మాట్లాడినందుకు తోటా చంద్రయ్య గారిని అక్కడికక్కడే నరికి చంపేశారు దాన్నే హచ్చ అంటారు దాడులు అంటారు అలాగే పల్నాడు జిల్లాలో కంచర్ల జల్లయ్య యాదవ్ అనే అతన్ని ఇదే రకంగా నరికి చంపేయటం జరిగింది అదేవిధంగా దాచేపల్లిలో మాజీ సర్పంచ్ పరిశెట్టి అంకులు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సర్పంచ్ని దాడి చేసి కత్తితో నరికి పొట్టలో పేగులు బయటికి వచ్చేలాగా మీరు హత్య చేశారు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు ఆ రకంగా వాటిని దాడి చేయటం హత్యలు చేయటం అని అంటారని చెప్పి చెప్ మీకు చెప్పదలుచుకున్నా అలాగే అమర్నాథ్ గౌడ్ని మా అక్కని ఏడిపించదురా బాబు అని చెప్పి నోరు తెరిసి తమ్ముడుగా అడిగినందుకు నోట్లో గొడ్డలు కుక్కి పెట్రోల్ పోసి చంపేశారే తెల్లవారుజామున దాన్ని కక్ష రాజకీయం దాడి చేయటం చంపడం అని దాన్ని అంటారు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్తో హనుమాయమ్మ అనే ఒక ముసలావిని గుద్దించేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మాజీ ముఖ్యమంత్రి వారు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు వారు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు అలాంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మీ ఎమ్మెల్యే జోగి రమేష్ని దాడికి పంపించారు మీరు వాటిని దాడులు అని అంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే మా పార్టీ ఆఫీస్ పైన మా పార్టీ ఆఫీస్ పైన మీరు మధ్యాహ్నం పూట నిస్సిగ్గుగా వచ్చి దాడి చేసి మా సోషల్ మీడియా పర్సన్ ఒక చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తి బద్రి అనే అతన్ని కొట్టారు ఎదురొచ్చిన వాళ్ళందరినీ కమిటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని కూడా చితక బాధారు దాన్ని దాడి అని చెప్పి అంటారు పట్టాభి గారు ఆ మీకు నేను గుర్తు చేయాల్సిన పని కూడా లేదు అలాగే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఒక దళితుణ్ణి చంపేసి పార్సిల్ చేశారు దాన్ని దాడి శవరాజకీయం అని చెప్పి అంటా ఉంటారు అంటారు అదేవిధంగా మాస్కులు మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ని పిచ్చోడు ముద్ర వేసి దాడి చేసి పిచ్చోడు ముద్ర వేసిన హీన చరిత్ర కూడా మీదే అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఓం ప్రకాష్ చిత్తూరు జిల్లా మద్యం గురించి కల్తీ మద్యం గురించి ప్రశ్నించినందుకు తెల్లారా శవమై తేలాడు ఇంతవరకు అతను చంపారో ఆత్మహత్య చేసుకున్నారో కూడా తెలియని పరిస్థితి తీసుకొచ్చారు అదేవిధంగా ఇసుక అక్రమ ఇసుక గురించి మాట్లాడినందుకు చేనేత వర్గానికి సంబంధించిన ప్రొద్దుటూరులో నందం నందమ్మ సుబ్బయ్య అనే వ్యక్తిని న రాళ్లతో దాడి చేసి నరికి చంపారు అదేవిధంగా విజయనగరం జిల్లాలో రాజాంలో కృష్ణా మాస్టర్ గారు వైసీపీలో కేవలం వైసీపీలో చేరలేదని చెప్పి మీ దాడి చేసి కారుతో గుద్దించి చంపేశారు కారుతో గుద్దించి చంపేశారు అతని అతన్ని ఆ మాస్టర్ గారిని శ్మశానానికి తీసుకెళ్తే పదివేల మంది పైగా అటెండ్ అవ్వడం జరిగింది ప్రజలే అటెండ్ అవ్వడం జరిగింది ఆ రకంగా దాడి చేసి చంపేశారు ఇవన్నీ కాకుండా పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత మాచర్లలో కానీ నరసరావుపేటలో కానీ తాడిపత్రిలో కానీ ఇతర జిల్లాల్లో కానీ రాయలసీమల్లో రాయలసీమ జిల్లాల్లో కానీ ఎంత అరాచకం చేశారు మీరు ఎంత దాడి చేశారు మా వాళ్ళ మీద మా సార్ మా నోళ్ళు కట్టిచ్చేస్తూ ఉంటారు చంద్రబాబు సార్ దేనికైనా దాడి పరిష్కారం కాదు చట్టపరంగా వెళ్ళాలి చట్టపరంగా శిక్ష పడాలి అని చెప్పి ఎప్పుడు నూరి పోస్తూ ఉంటారు మాకు మేము దాడులు చేశామని మా కార్యకర్తలు దాడులు చేశారని చెప్పి శవరాజకీయాలు చేయడానికి మళ్ళీ పూనుకుంటే మాత్రం కబద్దార్ వైసీపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమన్వయం పాటిస్తున్నారు అధినాయకుడు మాటకి కట్టుబడి ఉన్నారు కక్ష రాజకీయాలు వద్దు అని లోకేష్ గారు చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నారు ఈరోజు శవరాజకీయ దాడులు చేస్తున్నామని చెప్పి ఉపరాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళడం ఏంటి మీరు మమరాండాలు ఇవ్వటం ఏంటి ఇలాంటి తప్పుడు తప్పుడు రాజకీయాలు చేయటం మానుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వైసీపీని ఇలాంటి శవ రాజకీయాలు చెయ్యొద్దు చేస్తే మాత్రం మామూలుగా ఉండదు కబడ్ధార్ అని చెప్పి ఈ విషయం చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ